అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖ నిద్రకి సులభ మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆ సుఖ నిద్ర మనం పొందాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు. మీరందరూ రాసుకోండి నిదానంగా. మొట్టమొదటిది ఎండు ఖర్జూరాలు. ఇవన్నీ కూడా మనకు సంవత్సరం అంతా దొరికేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధాలే. చూస్తున్నారు కదా, మొట్టమొదటిది ఎండు ఖర్జూరాలు. ఈ ఎండు ఖర్జూరాలు మీరు ఏం చేయాలంటే నలగొట్టేసేసి ఈ విధంగా తీసి లోపల ఉన్నటువంటి విత్తనం ఉంది కదా, ఆ విత్తనాన్ని తీసేసి పక్కన పెట్టేశారనమాట. మనకు అవసరం లేదనమాట ఇలాంటి ఈ విత్తనాలు తీసేసి ఈ యొక్క పై పెచ్చురను మాత్రమే ఔషధంగా వాడుకోవాలి. చూసారు కదా, ఎండు ఖర్జూరం. అలాగే రెండవ పదార్థం బాదం పప్పులు. మూడవ పదార్థం గుమ్మడి గింజలు. చూస్తున్నారు కదా, నాలుగవ పదార్థం గసగసాలు. మరి ఈ నాలుగు పదార్థాలతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఖర్జూరం పెచ్చురను నేను ఇంతకుముందు చూపించాను కదా, లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చురను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒకరోజు ఎండించేసేసి దాన్ని చూర్ణం చేసుకోవాలన్నమాట. లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒకరోజు ఎండించుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఎండించినటువంటి ఖర్జూర ముక్కలు ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా బాదం పప్పులు. బాదం పప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా గుమ్మడి గింజలు, వీటిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. చిట్ట చివరగా నాలుగవ పదార్థంగా గసగసాలు. బాగా నిదానంగా రాసుకోండి, గసగసాలు. ఆ గసగసాలని ఒక 25 గ్రాములు తీసుకోండి. మిగతా మూడు పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకుంటే గసగసాలని మాత్రం 25 గ్రాములు తీసుకోవాలి. చూసారు కదా, ఈ నాలుగు పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. మంచి చూర్ణం తయారైపోతుంది అన్నమాట, సువాసన భరితంగా కూడా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట ఈ యొక్క చూర్ణ ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఉదాహరణకి 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోవాలి. 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే ఖర్జూరాలు, అదేవిధంగా బాదం పప్పు, గుమ్మడి విత్తనాలు, గసగసాలు కలిపి చూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఆ చూర్ణాన్ని 1 టీ స్పూను గోరువెచ్చని పాలలో కలిపేసేయాలి. ఆ విధంగా ఆ పదార్థాన్ని ఆ గోరువెచ్చని పాలలో కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు అంటే 3 లేదా 4 వారాల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడి తర్వాత ఆపేసినా సరిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు వాడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. అందులో గసగసాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఈ గసగసాలని దీర్ఘకాలికంగా వాడుకోవడం మంచిది కాదు. కాబట్టి 3 లేదా 4 వారాల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా మెదడులో ఈ యొక్క నిద్రను ఉత్పత్తి చేసేటువంటి నిద్రను శరీరంలో ముఖ్యంగా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి సక్రమంగా సజావుగా జరిగి మరి ఆ ఔషధం మానేసినప్పటికీ మనకు నిద్ర సక్రమంగా కలిగేటువంటి సుఖనిద్ర కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక 3 లేదా 4 వారాల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మరి తర్వాత కూడా మరి ఆ నిద్ర సుఖనిద్ర ప్రశాంతమైన నిద్ర కంటి నిండా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత కూడా మీరు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా కొనసాగించాలి. ఎలాగంటే రాత్రిపూట మరి అజీర్ణకరమైనటువంటి ఆహారాలు ఎక్కువగా సేవించరాదన్నమాట. అదేవిధంగా రాత్రి పూట ఖచ్చితంగా సమయపాలన సేవించడానికి పాటించాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోతూ ఉండాలి. అదేవిధంగా ఒకే గదిలో పడుకునేదానికి ప్రయత్నం చేస్తుండాలి. ప్రతిరోజు ఒకే గదిలో పడుకుంటూ ఉండాలి. అదేవిధంగా గదిలో ఎక్కువ శబ్దాలు లేకుండా చూసుకుంటూ ఉండాలి. దీంతోపాటు ఎక్కువ లైటింగ్ గదిలో లేకుండా చూసుకుంటూ ఉండాలి. దీంతోపాటు మరి ఆ రాత్రిపూట పడుకునేదానికి ఒక అరగంట ముందు ఈ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఇలాంటివన్నీ కూడా మరి పేపర్ చదవడం కానీ లేదా వేరే ఏదైనా విషయాన్ని చదవడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట. అదే విధంగా రోజు ఒక అరగంట లేదా 1/4 గంట సేపు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. మానసికంగా ప్రశాంతతను అలవర్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ పద్ధతులు పాటించుకోవడం వల్ల మనం ఔషధం వాడి ఆపేసినప్పటికీ మరి ఈ యొక్క
పద్ధతులు, జీవన విధానము, జీవన పద్ధతులు, ఆహార విధి విధానాలు మనం మార్చుకుంటూ ఉండడం వల్ల, మార్చుకోవడం వల్ల మరి శరీరంలో సహజసిద్ధంగానే టయానికి సమయానికి నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి కావడం వల్ల సక్రమంగా సజావుగా సుఖనిద్ర కంటి నిండా నిద్రపట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత సుఖనిద్ర కలిగేందుకు మానవాళి సంక్షేమం కోసం మనకు ప్రసాదించిందో. ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు చూస్తున్నారు కదా, ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది. ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే, మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి, పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం. సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లు మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నెంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుందన్నమాట. చాలా సింపుల్ ఔషధ యోగాలు. రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు. కాబట్టి ఈ పుస్తకంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు, ఏ మొక్కను ఏ అవయవాన్ని ఏ పరిస్థితిలో ఎంత డోసులో ఏ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది. అట్లే మూడవది మన కోసం మన వైద్యం, మన కోసం మన వైద్యం. ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా వస్తుంది, వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట. దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి, ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువగా ఉంటుంది ఇది. అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం, ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు, మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు, మూలిక ఔషధాలు, పచారి కొట్టులో దొరికేటువంటి ఔషధాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాలను గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందులో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ, వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు, అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు, చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.